शिव शेवा सर्वेश्वराय शम्भ शम्भ महा she... कर्चरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितं विहितं सर्वमेतत् स्व जय जय करुणाब्धे जय जय करुणाब्धे आधेव शंभो नमस्कार अंदर के नमस्कार सर ఇలా ఈ ఘోరమైన పని చేయడం ప్రతిరోజు ఇలా ఎంతమంది పోయారో చూడటం ఇది అంత మంచి విషయం కాదు కానీ ఇది ప్రతి చోట ముఖ్యమే ప్రత్యేకించి మన దేశంలో ఎందుకంటే మన మనసు ఎలా ఉంటుందంటే కొన్ని రోజుల తర్వాత సరే నాకేం కాలేదు మా కుటుంబంలో వాళ్ళకు కూడా ఏం కాలేదు మా చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగానే ఉన్నారు వాళ్ళకు వైరస్ తగులుకుంటుందనుకున్నా కానీ వాళ్ళు కూడా బాగానే ఉన్నారు అసలు ఇది మొత్తం ఈ విషయం అంతా ఏదైనా కుట్రేమో ఎవరో ఏదో వార్త పుట్టించుంటారు మన ఆర్థిక వ్యవస్థను పాడు చేయడానికి ఇలా చేసుంటారు ఏ విధంగా ప్రజలు అనుకుంటారు నేను ఇది కల్పించి చెప్పడం లేదు ఇలా జరుగుతోంది మరణించిన వారి సంఖ్య చూడడం అన్నది ఈ సందేశాన్ని మనకి స్పష్టంగా తెలుపుతుంది ఎవరూ దీన్ని పుట్టించడం లేదు ప్రజలు చనిపోతున్నట్లు నటించడం లేదు వారు నిజంగానే చనిపోతున్నారు అని అమెరికాలో మరణాలు యాభై రెండు వేలు దాటింది స్పెయిన్లో ఇరవై మూడు వేలు ఫ్రాన్స్లో ఇరవై మూడు వేలు జర్మనీలో ఆరు వేలు యూకే ఇరవై వేలు దాటుతోంది మిగతా ఇతర ప్రాంతాలు కొంచెం మెరుగ్గానే ఉన్నాయి కానీ అక్కడ కూడా మరణాలు జరుగుతూనే ఉన్నాయి మన దేశంలో ఏడు వందల డెబ్భై ఐదు దాటాం కానీ మరణిస్తున్న వారి సంఖ్య మన దేశంలో బాగా తగ్గుతోంది ఇది గమనించి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను ప్రోత్సహిస్తున్నాయి ప్రస్తుతం తమిళనాడులో కర్ఫ్యూ ఉంది లాక్డౌన్ కాదు తక్కిన రాష్ట్రాలు కూడా ఈ విధంగానే చేస్తున్నాయి ప్రాంతాల వారీగా దీన్ని అదుపు చేస్తున్నారు ఎందుకంటే ఆఫ్ మన దేశంలో ఉన్న యాభై శాతం వైరస్ కేసులు కేవలం మహారాష్ట్ర గుజరాత్ ఇంకా ఢిల్లీ నుండే వచ్చాయి ఇది కేవలం నగరమే రాష్ట్రం కాదు చట్టపరంగా ఇది రాష్ట్రమే కానీ విస్తీర్ణత పరంగా చూస్తే ఇది ఒక నగరమే కేవలం ఈ మూడు ప్రాంతాల నుండే యాభై శాతం కేసులు ఉన్నాయి ఇంకొక మూడు నాలుగు రాష్ట్రాలను కలిపితే ఉత్తరప్రదేశ్ తమిళనాడు మధ్యప్రదేశ్ ఇంకా కేరళ అది ఎనభై శాతం అవుతుంది అంటే దేశంలో చాలా వరకు ఇన్ఫెక్షన్ సోకలేదు లాక్డౌన్ చూపించిన ప్రభావం అది అది ఏ ప్రాంతంలో ఉంటే దాన్ని ఆ ప్రాంతానికే పరిమితం చేసింది అందువల్ల ఈ ఫలితాలను గమనించి రాష్ట్రాలు మరింత విస్తృతంగా లాక్డౌన్ చేయాలని నిర్ణయించుకున్నాయి కానీ ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎలాగూ ఉన్నాయి అందువల్ల కొన్ని రాజీ పరిష్కారాలను మనం చూడాలి కానీ పౌరులే క్రమశిక్షణతో ముందుకొస్తే ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల క్రమశిక్షణతో ఉంటే అది ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది ఎందుకంటే ప్రస్తుతానికి ఇది ఒక మనిషి నుండి మరో మనిషికి సోకుతోంది సరే కొన్ని పుల్లకు కూడా వచ్చాయన్నారు కానీ ఖచ్చితంగా మీరు వెళ్ళి ఒక పులిని వాటేసుకోరు అందుకని పర్వాలేదు రెండు సింహాలు ఒక పులి అమెరికాలోని ఒక జూలో ఈ వైరస్ బారిన పడ్డాయి కొన్ని పెంపుడు కుక్క పిల్లలకు కూడా వచ్చిందన్నారు కానీ జంతువుల్లో ఇది ఎంతో బలహీనమైన స్థితిలో ఉందని గమనించారు కానీ అవి కూడా వాహకాలు కావచ్చు కానీ ప్రధానంగా ఈ హాని జరిగేది మనిషి వల్లే మనుషులు వ్యక్తిగతంగా ఇంకా సామాజికంగా ఇంకా దేశాలుగా ఎలా ప్రవర్తిస్తారు అన్నది మనం నష్టాన్ని ఎంతవరకు అరికట్టగలమో నిర్ణయిస్తుంది మరణించే వారి సంఖ్య ఇంకా ఆర్థికపరమైన నష్టం ఈ రెండింటినీ కూడా మనం బాగా అదుపు చేయగలం మనందరం కొంత క్రమశిక్షణతో నడుచుకుంటే ఇది జరుగుతుంది ఆ కారణం వల్లే నేను ప్రతిరోజు ఈ మరణాల సంఖ్యను చదువుతున్నాను ఎందుకంటే మీకు ఇంగితం లేకపోయినా కనీసం భయం ఉంటుందని అవును దురదృష్టవశాత్తు ఒకవేళ మీరు వివేకం కలిగి ఉంటే అది తేలిక కానీ ప్రజల్లో వివేకం లేకపోతే తర్వాతది భయం కనీసం భయం వల్ల విఘ్నత కలిగి ప్రవర్తిస్తారు ఇది నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది భయాన్ని ఎందుకు సుగుణంలా చూస్తారు అన్న విషయం నేను దీని గురించి ఇంతకు ముందు మాట్లాడాననుకుంటా సరే ఏది ఏమైనా నేను ఓ యువకుడిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ ఓ చిన్న పిల్లాడిలా లేను నాకు పది పదకొండు సంవత్సరాలున్నప్పుడు అంత వయసు లేదా అంతకంటే తక్కువ మా నాన్నగారెప్పుడు నా గురించి ఆందోళన పడుతూ ఉండడం చూశాను వీడికి అసలు మనసులో భయం లేదు ఈ పిల్లాడికి ఏం జరుగుతుందో అనేవారు ఒకరోజు నేను వెనక్కి తిరిగి భయం సుగుణం ఎప్పుడైంది అని అడిగాను ఆయన చూశావా నేను చెప్పాను వీడికి అసలు భయం లేదని అన్నారు సరే మీరు వెనక్కి తిరిగి చూస్తే విల్ యువిల్సీ దురదృష్టవశాత్తు ప్రపంచంలోని ఎన్నో మతాలు ప్రపంచంలోని రాజకీయ సంస్థలు ఇంకా తల్లిదండ్రులు టీచర్లు ఎప్పుడూ కూడా వారికి కావలసింది చేయించుకోవడానికి భయాన్ని సమర్థవంతమైన సాధనంగా ఉపయోగించారు నరకం అంటే భయం కాల్చి చంపేస్తారని భయం దండిస్తారు అని భయం కొడతారు అని భయం నిందిస్తారని భయం చులకన చేస్తారని భయం వాళ్ళు వాళ్ళ వ్యాపారానికి భయాన్ని ప్రధానమైన సాధనంగా ఉపయోగించారు దురదృష్టవశాత్తు ఈ కోవలోకి తల్లిదండ్రులు కూడా వస్తారు ఇప్పుడు చాలా వరకు దీనిలో మార్పు వస్తోందనుకుంటున్నాను కానీ చాలా సమాజాల్లో ఇది అంతర్లీనంగా ఉంది ఎందుకంటే ప్రజలు ఇంకా దీన్ని నమ్ముతారు ఏమిటంటే భయపెడితే ప్రజల్లో సామర్థ్యం పెరుగుతుందని ప్రపంచంలో పాకిన ఎంతో మూర్ఖమైన వినాశకరమైన ఆలోచన ఇది అదేమిటంటే భయపడితే ప్రజలు ఉన్నతంగా పనిచేస్తారని ప్రజల్ని కొన్ని పనులు చేయనీయకుండా భయం అదుపు చేస్తుంది కానీ భయం ప్రజల్ని దేని నుండి విముక్తి చేయదు భయం ప్రజల్ని ఎంత ఘోరంగా కట్టిపడేస్తుంది అంటే ఇంకా ఎంత హీనపరుస్తుంది అంటే ఎన్నో విధాలుగా వాళ్ళు చితికిపోతారు మనుగడ కోసం తాపత్రయపడే ఒక చిన్న ప్రాణిలా తయారవుతారు ఒక మహానుభావుళ్లా జీవించే బదులు ఈ భూమి మీద అత్యున్నత స్థాయి జీవనలా ప్రవర్తించరు పరిణామక్రమంలో మీరు అత్యున్నత స్థాయిలో ఉన్నారు ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నింటిలోకి అత్యున్నత స్థాయిలో ఉన్నారు మీరు ఆ ఉచ్చస్థితిలో ఉన్నట్లు ప్రవర్తించడం లేదు అధమ స్థాయిలో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే భయం వెంటనే వచ్చే పర్యవసానాల గురించి మాత్రమే భయం కాదు కానీ మరెక్కడో బాధపడతారన్న భయం నరకంలో బాధపడతారన్న ఈ భయం ప్రజల్ని అదుపు చేయడానికి ఒక గొప్ప సాధనం సరే ప్రజలకు దేవుడంటే కూడా భయమే మనం చేసే ఎన్నో పనులు అంటే మన పిల్లల్ని పెంచటం వారికి చదువు చెప్పించటం వారిని సృష్టి మూలం వైపు మళ్లించటం ఇవన్నీ భయంతోనే ఈ విధంగా సాఫల్యం ఎలా సాధిస్తారు ఎందుకంటే భయం బలహీనపరుస్తుంది మీరు కనుక మీరు వికసించాలి అంటే మీలో ఎంతో కొంత స్వేచ్ఛను పొందాలంటే మీకు ఉన్నదంతా పెట్టగా ఇంకా బయట నుండి కూడా సహకారం అవసరమవుతుంది మీకు ఉన్నది సరిపోదు మీకు ఉన్నదంతా పెట్టగా ఇంకా మరికొంచెం అవసరం అవుతుంది బయట నుండి సహకారం అవసరం లేదంటే ఒకరు వికసించలేరు ఇప్పుడు మనిషిని భయంతో నలిపేసి వారు ఉన్న దానికంటే వారిని తక్కువ చేసి ఆ తర్వాత వారు ఉన్నతమైంది ఏదో సాధిస్తారు అనుకుంటే అది ఎంతో అర్ధరహితమైన పని ఒకసారి ఇలా జరిగింది ఓ తల్లి తన పిల్లవాడిని మేకపాలు తాగమని ప్రోత్సహిస్తోంది కానీ ఆ పిల్లాడికి అది నచ్చడం లేదు అందుకని ఆవిడ నువ్వు మేకపాలు తాగితే నువ్వు ఎప్పుడూ వయసులోనే ఉంటావు అసలు ముసలివాడి అవ్వవు అంది ఆ పిల్లాడు ఆవిడ్ని చూసి అమ్మా అది నిజమైతే మన పక్కింట్లో ఉన్న మేక దానికి నాలుగేళ్లు కానీ దానికి గడ్డం కూడా ఉంది అన్నాడు కానీ నేనెప్పుడు ఓ మేక ముసల్ దవ్వడం చూడలేదు ఎందుకంటే ఆ మాట నిజమే కారణం ఎవరో ఒకరు దాన్ని బిర్యానీ చేసేస్తారు అది పడుచుగా ఉండటం కాదు ఎవరో ఒకళ్ళు తినేస్తారు దాన్ని దానికి ముసలితనం వచ్చేవరకు ఉండనివ్వరు అందుకని బహుమతులు ఒక మార్గం అయితే భయం మరొక మార్గం కానీ అందమైన మార్గం ఏమిటంటే మీరు మరొకరిలో వివేకం కలిగించేందుకు అంకితం అవ్వడం వారికి అర్థమయ్యేటట్లు చెప్పటం ఇందుకు చాలా శ్రమ ఇంకా సమయం అవసరం అదే పనిని భయంతో చేయిస్తే రెండు నిమిషాల్లో అయిపోతుంది నేను మేనేజ్మెంట్ టెక్నిక్ చెప్తున్నా కానీ మీరు అందరికీ ఏం చెయ్యాలో అందులోని ప్రతి అంశాన్ని అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక మాటలో జరిగిపోయేదానికి వంద మాటలు చెప్పాలి నన్ను చూడండి ఒక మాటలో చెప్పేదాన్ని వంద విధానాల్లో చెప్పాలి కానీ మీరు వారిని అజ్ఞానం అనే గోతిలో నుంచి బయటకు లాగితే మళ్ళీ రేపు ఉదయం అదే గోతిలో ఉంటారు మళ్ళీ ఈరోజు వారిని బయటికి లాగాలి మళ్ళీ రేపు అక్కడే ఉంటారు సరే ఈ పని యొక్క స్వభావమే అటువంటిది కానీ ఎవరైనా మరింత వివేకవంతమైన జీవితం వైపు ఒక చిన్న అడుగు వేసినా సరే మీ చుట్టుపక్కల ఎన్నో అందమైన విషయాలుంటాయి కానీ అదే పనిని మీరు భయపెట్టి చేయిస్తే లేదా ఇంకా అంతకంటే ఎక్కువ పని భయపెట్టి చేయిస్తే అక్కడ ఎంతో అసహ్యకరమైన వాతావరణం ఉంటుంది అంటే మీరు పీల్చే గాలి కూడా విషమవుతుంది మీ చుట్టూ ఉన్నవారు భయంలో ఉన్నప్పుడు ఆ వాతావరణంలోని గాలి కూడా విషపూరితమవుతుంది మీకు కనుక ఈ సున్నితత్వం ఉంటే గమనిస్తారు నేను కొన్ని జైళ్లలో పనిచేశాను లేదు లేదు నాకు అక్కడ అడ్మిషన్ దొరకలేదు నేను వారికి ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాం నేర్పించడానికి వెళ్ళాను ఒకనొక సమయంలో నేను ఎన్నో జైళ్లకు వెళ్ళాను మన దేశంలో ఇంకా అమెరికాలో కూడా వెళ్ళాను మీరు కనుక జైలు జీవితం చూస్తే అది ఎంతో క్రమబద్ధంగా ఉంటుంది నిజానికి పేదవర్గాల నుండి వచ్చే చాలామంది వారు బయట వేసుకోగలిగిన బట్టల కంటే మంచి బట్టలు వేసుకుంటారు వారికి ఆహారం మరింత మెరుగ్గా ఉంటుంది ఆరోగ్యంగా కనిపిస్తూ ఉంటారు ఇంకా అన్ని మంచి అలవాట్లు ఉంటాయి వాళ్ళు వ్యసనాల నుండి బయటపడతారు అన్నీ కూడా టైం ప్రకారం జరుగుతాయి సమయబద్ధంగా జరుగుతాయి మీ కోసం లైట్లు వేసేవాళ్ళు ఉంటారు లైట్లు ఆపేవాళ్ళు ఉంటారు ఈషా యోగా సెంటర్కి మళ్ళీ మీకోసం తలుపు తీసేవాళ్ళు కూడా ఉంటారు సరే వాళ్ళు మూసేసి కూడా ఉంచుతారు లేదు లేదు ఇళ్లల్లో ఎంతో ఘర్షణ పడుతూ ఉంటారు ఈవేళ వాకిలి తలుపు ఎవరు తాళం వెయ్యాలి అని నేనెందుకు చేయాలి నువ్వు చెయ్యి ఇలాంటి ఏమీ లేవు మీకోసం అన్నీ ఎవరో ఒకరు చేసి పెడుతూ ఉంటారు ఎన్నో విధాలుగా చూస్తే ఒక వర్గం నుండి వచ్చేవారికి భౌతికం ఇంకా లౌకికపరమైన విషయాల్లో జైలు జీవితం నిజానికి వారికి ఇంట్లో ఉన్నదానికంటే మెరుగ్గా ఉంటుంది కానీ వారి బాధ ఆ గాలిలోనే బాధ ఉంటుంది ఆ నొప్పి గాలిలోనే ఉంటుంది నేను ఎప్పుడూ జైలుకు వెళ్లి కంటతడి పెట్టకుండా రాలేదు ఎందుకంటే మీరు శ్వాస తీసుకునే గాలిలోనే ఎంతో బాధ ఉంటుంది ఒక చారిత్రాత్మక ప్రదేశాన్ని సందర్శిస్తున్న సమయంలో ఒక మాన్యుమెంట్ లాంటిది అది టెన్నిసీలోనిది చాలా పాత జైలు అది సివిల్ వార్ జరిగిన సమయంలో నేను అక్కడ ఉరి తీసే ప్రాంతానికి వెళ్ళాను ఆ టూర్లో భాగంగా మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారు మీరు అస్సలు నమ్మలేరు బహుశా అక్కడ చివరిసారిగా తీసి ఒక వంద సంవత్సరాలు దాటి ఉంటుంది నాకు ఖచ్చితంగా తెలియదు కానీ చాలా కాలం క్రితమే కానీ మీరు ఆ ప్రదేశంలోకి ప్రవేశించగానే అది మీకు బలంగా తగులుతుంది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అక్కడ ఉక్కిరి బిక్కిరైనట్లుంటుంది భయం విపరీతమైన భయం ఇంకా ప్రజలు అనుభవించిన బాధ ఆ వాతావరణంలో అలా సజీవంగా ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన విషయం మీరు నిజంగానే ప్రపంచాన్ని మార్చాలనుకుంటే మీ ఇంట్లో వాతావరణం మారాలి అనుకుంటే ఈ సమాజంలో వాతావరణం మారాలి ప్రపంచంలో వాతావరణం మారాలి అనుకుంటే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రజలు తమలో తాము ఆహ్లాదంగా ఉండాలి సరే ప్రజలు దుఃఖపడడానికి అంకితమై ఉంటే ఏం చేయగలం వాళ్ళు మళ్లీ మళ్లీ వెనక్కుపోతూ ఉంటారు మీరు వాళ్ళని పైకి లాగుతూ ఉండాలి వారి కోసం కాకపోయినా సరే మీరు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడం కోసం అవును లేదంటే వారంతా దుఃఖంలో భయంలో జీవిస్తూ ఉంటే అది మీకు ఒక విషపూరితమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇప్పుడు విషం అంటే దాని అక్షరార్థం తీసుకోకండి ఎందుకంటే సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారు వాళ్ళు వెంటనే నేను ఇక్కడ ఈ తీసే ప్రాంతంలో గాలిని పరీక్షించి చూస్తాను ఇందులో ఏమీ తేడా లేదు అదే శాతంలో ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఉన్నాయి అంటారు ఇలా ఎందుకంటే వాళ్ళు సూక్ష్మమైన దాన్ని ఎప్పుడూ గ్రహించలేరు ఎప్పుడు మీరందరూ సజీవంగా ఉన్నారు ఇలా మరణాల సంఖ్య చదువుతున్న సమయంలో మీరు సజీవంగా ఉన్నారు అది ఎంతో అద్భుతమైన విషయం కానీ చాలా మంది మనుషులకు వాళ్ళు సజీవంగా ఉన్నారనడానికి ఉన్న ఒక్క ఆధారం ఏమిటంటే వారి గుండె కొట్టుకుంటోంది మీ గుండెను బయటికి తీసి అది మెషిన్లతో నడిచేలా చేయొచ్చు దాని అర్థం ఆ మనిషి సజీవంగా ఉన్నాడని కాదు ఆ మనిషి ఖచ్చితంగా చనిపోయాడు లేదా ఏవో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ లేదా శ్వాస సరే మీ బదులు వెంటిలేటర్ శ్వాస తీసుకోగలదు ఇవన్నీ మీ దేహం ఉన్నట్లుగా భౌతికపరమైన నిర్ధారణలు మాత్రమే నిజంగా మీలో సజీవత్వం ఉంది అనడానికి ఎవరూ ఎటువంటి ఆధారం చూపించలేరు మనం జీవితం వల్ల కలిగే పర్యవసానాలను మాత్రమే చూస్తున్నాం మీరు సజీవంగా ఉన్నారు కాబట్టి మీరు శ్వాస తీసుకుంటున్నారు మీ గుండె కొట్టుకుంటోంది మిగతావన్నీ జరుగుతున్నాయి వైద్యపరంగా కొలవగలిగేవన్నీ ఉన్నాయి అది మంచిది కానీ దాని అర్థం ఈ శరీరానికి అతీతంగా మీరు లేరనా అలాంటి వారు ఈ భూమి అలా వాలిపోయాము అనుకుంటున్నారు వారికి మనం ఈ శరీరాన్ని మెల్లిగా పోగు చేసుకున్నామని తెలియదు ఐదేళ్ల వయసులో అదే మనిషి పదేళ్ల వయసులో అదే మనిషి వచ్చిన అదే మనిషి వందేళ్లకు కూడా అదే మనిషి మీకు సంబంధించినంత వరకు అంతే మీరు మరిన్ని జ్ఞాపకాలు మరింత అనుభవం మరింత ధనం ఇంకా ఎంతో చెత్త పోగు చేసుకుని ఉండొచ్చు కానీ మీ అనుభూతిలో మీరు ఇంకా అదే వ్యక్తి మీ శరీర రూపురేఖలను పక్కన పెడితే మీరింకా అలానే ఉన్నారు మరి ఇది పరిస్థితి అయినప్పుడు మీ సజీవత్వానికి ఆధారాలు ఎక్కడున్నాయి చాలా మందికి అసలు సజీవం అంటే ఏమిటో తెలియదు అక్కడికి వారేదో వేరెవరినో చెక్ చేస్తున్నట్టు నా గుండె కొట్టుకుంటుంది నేను సజీవంగానే ఉన్నాను అంటే ఎంత మూర్ఖంగా ఉంటుంది మరెవరినో చెక్ చేయాల్సి వచ్చినప్పుడు అది పర్వాలేదు ఇక్కడ ఎవరో పడిపోతే వారి శ్వాసను మనం చూసి సరే మీరు శ్వాస తీసుకుంటున్నారు బతికే ఉన్నారు అంటే పర్వాలేదు మీ శ్వాసను మీరు చెక్ చేసుకుని నేను సజీవంగా ఉన్నాను అంటే ఇక మీలో అది లేనట్లే అందులో ప్రశ్నే లేదు అలాంటివారు ఏది చూపించండి అంటారు సో ఇఫ్ 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 ఐ సే యు యు నో అందువల్ల నేను మీరు నీటిని ఒక విధంగా చూస్తే అది మాలిక్యులర్ స్థాయిలో విషపూరితంగా మారుతుంది అంటే వాళ్ళు సరే మీకు సీల్ చేసిన బాటిల్ ఇస్తాం దానిని విషంగా మార్చండి చూస్తాం అంటారు కొంతమంది కేవలం విషం మీదే బతుకుతున్నారు అన్నది మాకు తెలుసు మనకు అది తెలియదని కాదు మీరు అర్థం చేసుకోవలసింది ఏమిటంటే రసాయన పరంగా మాత్రమే జీవితంలో విషం ఉండదు మిమ్మల్ని మీరు భయంతో విషపూరితం చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు ఆందోళనతో విషపూరితం చేసుకోవచ్చు తప్పుడు ఆలోచన తప్పుడు భావాలతో మిమ్మల్ని మీరు విషపూరితం చేసుకోవచ్చు మీరు సరియైన భంగ్యములో కూర్చోకపోయినా సరే అది మిమ్మల్ని విషపూరితం చేయగలదు సరి అయిన భంగ్యములో కూర్చోకపోవడం కూడా మీలో విషయాన్ని పుట్టిస్తోంది లేకపోతే వేల సంవత్సరాలు మేము యోగ శాస్త్రంలో ఇంత పెట్టుబడి ఎందుకు పెడతాం మీరు అదేమీ లేదు అనుకోకండి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మీరు వెనుదిరిగి చూసుకోండి సామాన్యమైన మనుగడకు సంబంధించిన అంశాలు తినడం పడుకోవడం పునరుత్పత్తి చేయటం విసర్జన చేయడం ఇది పక్కన పెడితే పదిహేను ఇరవై వేల సంవత్సరాలు సజీవంగా ఉన్న ఒకే విషయం యోగా దీనిని ప్రచారం చేయడం వల్ల కాదు కేవలం దానికున్న సామర్థ్యం వల్ల నిలబడింది మీ అస్తిత్వం యొక్క స్వభావం మీకు అర్థం కాకపోతే అప్పుడు ఇలాంటివన్నీ మీరు సృష్టిస్తారు ఇది భయపెట్టడం గురించి కాదు ఇది వివేకంతో ఉండడం గురించి మనం అశాశ్వతం అని తెలుసుకోవడం గురించి మన జీవితంలో ప్రతి క్షణం ఈ స్పృహతో వైరస్ ఉన్నా లేకపోయినా మనం అశాశ్వతం అన్న స్పృహతో అదే సమయంలో వివేకంతో విచక్షణతో నడుచుకోవడం ద్వారా జీవితాన్ని వినమ్రంగా గడపడం ద్వారా మనం ఎన్నో అంశాలను తగ్గించవచ్చు అలానే మన జీవితంలో ఇంకా ఎన్నో పార్శ్వాలను వృద్ధి చేసుకోవచ్చు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇది స్పష్టంగా తెలుస్తోంది ఏ దేశాలైతే వివేకంతో ప్రవర్తించాయో అక్కడ మరణాల సంఖ్య అతి తక్కువగా ఉంది ఏ దేశాలైతే పొగరుగా ప్రవర్తించాయో వాళ్ళు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు దురదృష్టవశాత్తు ఇది నిజం అందుకని ఈ సమయంలో ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే లాక్డౌన్ ముగిసే సమయం దగ్గర పడుతోంది ఎప్పుడో అప్పుడు ఇది ముగించాల్సిందే ఎందుకంటే ఏ ప్రభుత్వం ఏ రాజకీయ అధికారం వారి ప్రజల్ని ఎప్పటికీ లాక్డౌన్లో పెట్టి ఉంచేయలేరు ఆరు వారాల కాలం అంటే చాలా గొప్ప విషయం నా దృష్టిలో ఇది నిజంగా చాలా అద్భుతం ఆరు వారాలు చాలా వరకు మనం విజయవంతంగా సాగించాం ఏవో కొన్ని బాధ్యతారహితమైన సమూహాలు తప్ప చాలా వరకు ఇది విజయవంతంగా కొనసాగింది ఈ దేశంలోని అధికారానికి ఇంకా ప్రజలకు కూడా ఇది ఎంతో అద్భుతమైన విజయం ఇంకా ఇలాగే చేస్తున్న మరిన్ని దేశాలకు కూడా ఇది వర్తిస్తుంది బలవంతం వల్ల కాదు కేవలం మీరు ఇది అర్థం చేసుకోవాలి లేకపోతే మీరు జీవించకపోవచ్చు అని తెలియజేయడం ద్వారా అందుకని ముసలిమేక ఎప్పుడూ ఉండదు దాని అర్థం అది ఎప్పుడూ వయసులో ఉండిపోయింది అని కాదు ఒక నానుడు ఉండేది మేము హ్యాండ్ గ్లైడింగ్ లాంటివి నేర్చుకుంటున్నప్పుడు అక్కడ ఒక నానుడు ఉండేది వయసైన పైలట్లున్నారు పైలట్లు పైలట్లున్నారు కానీ వయసైన సాహసవంతమైన పైలట్లు లేరు అని ఇది అలాంటి సమయమే మీకు సాహసం చాలా ఎక్కువగా ఉంటే మీకు ఎప్పటికీ వయసు అవ్వదు అందులో ఉండే సదుపాయం అది నమస్కారం సద్గురు మీకు నా మనఃపూర్వక శుభాకాంక్షలు నేను డాక్టర్ గాయత్రి ముంబై నుండి మిమ్మల్ని నేను అడగాలనుకునే ప్రశ్న అయోధ్య ఇంకా ఉత్తర భారతదేశం దేవభూమి వంటివి రాముడి నుండి కృష్ణుడి వరకు అందరూ ఇక్కడ జన్మించారు వీటిని పవిత్రమైనవిగా భావిస్తారు కాని ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో ఎప్పుడూ సంఘర్షణలు ఉంటాయి ఇంత పవిత్రమైనప్పటికీ దేశంలోని ఈ ప్రాంతంలో హింస దౌర్జన్యం వ్యసనం కేసులు ఎక్కువగా ఉంటాయి ఎందుకిలా సరే మీరు కనుక రాముడి జీవితాన్ని చూస్తే మీరు కృష్ణుడి జీవితాన్ని మరింత దగ్గరగా చూస్తే ఖచ్చితంగా అప్పుడు అతని చుట్టూ ఉన్నవారు కూడా చాలా హింసాత్మకంగా ఉండేవారు ఒకరికొకరు అన్ని రకాల ఘోరమైన వాటిని చేయడంలో ఎలాంటి బెరుకు లేదు అది కేవలం ఎందుచేతనంటే బహుశా కృష్ణుడు లాంటి మనిషికున్న ప్రాముఖ్యత తనదైన సమతుల్యత సరదాతనం నిమగ్నత జ్ఞానం అన్నింటినీ మించి నుండి ప్రసరించే బ్రహ్మాండమైన అనుగ్రహం అన్నిటికీ ప్రాధాన్యత ఉంది ఒకవేళ ఈ దుష్టులు ఘోరమైనవి చేయకుండా అందరూ బాగా జీవిస్తూ ఉంటే కృష్ణుడికి అంత ప్రాధాన్యత ఉంటుందని నేను అనుకోను ఈ భయంకరమైన వ్యక్తులందరి కారణంగా అతనికి చాలా ప్రాధాన్యత ఉంది చూడండి ఇక్కడ యోగా కేంద్రం పూలతో నిండి ఉంది మీలో ఎంతమంది ఈ పువ్వుల సువాసన ఇంకా అందాన్ని గమనిస్తున్నారో నాకు తెలియదు ఇది కృష్ణ కమలం అని పిలువబడే చాలా క్లిష్టమైన ఇంకా అద్భుతమైన పువ్వు చాలామంది ఈ పువ్వును చూసుండరు చాలా క్లిష్టమైంది ఇది యోగా కేంద్రంలో చాలా చోట్ల ఉంది మీరు కనుక మీరు టూరిస్ట్ మోడ్లో ఉంటే నేనేం పర్యాటకులకు పర్యాటకానికి వ్యతిరేకం కాదు మాకు అది అవసరం ప్రస్తుతం అది చాలా దెబ్బతింది కాబట్టి ఖచ్చితంగా మాకు అవసరం కానీ పర్యాటకులు సాధారణంగా మీకు తెలుసా ఈ రోజుల్లో అది కూడా కాదు అది పోయింది ఇతరుల చిత్రాలను తీసే ఆ రోజులు పోయాయి ఇప్పుడు ఇదంతా మీ గురించి కాబట్టి మీరు ఆ రకమైన స్థితిలో ఉంటే మీరు బోహ్ ఇలా వెళ్తుంటారు విల్ నాట్ సెన్స్ ఎనీథింగ్ మీరు సూక్ష్మంగా ఏమీ గ్రహించరు మీరు ఆగి చూడరు ఎందుకంటే కృష్ణ కమలం వచ్చి మీ ముఖం ముందు వాలి సెల్ఫీ తీసుకోదు కదా సున్నితంగా తన సువాసనను వెదజల్లుతూ అది అక్కడే ఉంటుంది మీకు కొంచెం సున్నితత్వం అవసరం మీరు పువ్వును వాసన చూడలేకపోతే మీకు వైరస్ ఉందేమో ఇంకా మీలో కొందరు గమనిస్తారేమో ఆ ఏదో సువాసన ఏదో సువాసన అంటారు కానీ కృష్ణ కమలం ఒక రకమైన సువాసన విదజల్లుతుంది మీకు తెలుసా సంపంగి మరో రకమైన సువాసన విదజల్లుతుంది ఇంకా మల్లెపువ్వు మరో రకమైన సువాసనను గుబాళిస్తుంది వివిధ రకాల సుగంధాలను వెదజల్లే పువ్వులున్నాయి నాకు ఇది ఖచ్చితంగా తెలుసు ఇక్కడ కూడా అతి కొద్ది మంది ఉన్నారు లేదా వారిని ముక్కులు అని పిలుద్దాం ఇక్కడ కొన్ని ముక్కులు ఉన్నాయి కేవలం వారు మాత్రమే తమ ముక్కుని ప్రతి పువ్వులోకి దూరుస్తారు వారికే తేడా తెలుస్తుంది ఇతరులు చాలామందికి మందికి పువ్వులు ఏదో చాలామంది ఇతరులకు అసలు తెలియదు వారికి డిన్నర్ సమయం అవుతుంది వంటకాల గుమగుమ వారిని ఆకర్షిస్తుంది నేను ప్రతిదాన్ని కించపరచడానికి లేదా ఎగతాళి చేయడానికి కాదు కానీ అది జీవితం యొక్క వాస్తవికత ఈ తోటలో చాలా పువ్వులుంటే చాలామంది ప్రజలు ఏది ఏమిటి అని గమనించుండరు కానీ మీరు ఒక ఎడారిలో నడుస్తున్నారనుకుందాం అక్కడంతా కఠినంగా అంత ఇసుకే మధ్యలో కేవలం ఒక తామర పువ్వు మాత్రమే ఉంది మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తారా మీరు దాన్ని అసలు నిర్లక్ష్యం చేయరు ఒక విధంగా వీళ్లకు అదే జరిగింది కృష్ణుడు ఎందుకంటే చుట్టూ పరిస్థితులు నిరంకుశమైనవి ప్రజలు భయంకరమైన పనులు చేస్తున్నారు ఒక మనిషి ఆ అన్ని విషయాలను అధిగమించి పైకి లేచాడు పర్వతాల్లో కూర్చున్న సాధువు కాదు జీవితాన్ని గడపని సాధువు కాదు ప్రతిదాంతో పూర్తిగా నిమగ్నం అవుతూనే అన్నింటినీ అధిగమించాడు అతన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయలేరు వారు అతన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తారు ఆ వాతావరణంలో అతను నిర్లక్ష్యం చేయలేనంత అందంగా ఉన్నాడు అతనిలాగే వెయ్యి మంది ఉన్నారని అనుకుందాం అది సాధ్యం కాదు అలాంటిది ఎప్పుడూ జరగలేదు కానీ అతనిలాగే పది మంది ఉన్నారనుకుందాం అప్పుడు అతను నిర్లక్ష్యం చేసేవారు ఒకే ఒక్కడు కనుక అతను ప్రకాశిస్తాడు సరే అతను పోయిన తర్వాత వారికి విషయం అర్థమైందా లేదు ఎందుకంటే సరిగ్గా సగంలో కాకపోవచ్చు కానీ అతని జీవితపు చివరలో అతను గుజరాత్ వెళ్ళాడు అది మీకు తెలుసు అక్కడ విషాదకరమైన విషయాలు జరిగాయి ఇంకా అతని సొంత వంశం ఒకరితో ఒకరు పోరాడుతూ చనిపోయారు వారిలో దాదాపు ప్రతి ఒక్కరూ తమలో తాము చేసిన యుద్ధాల్లో మరణించారు ఎందుకంటే వారు తమ జీవితం అంతా ఎవరితోనైనా యుద్ధాలు చేయడం అలవాటు చేసుకున్నారు అకస్మాత్తుగా శత్రువులు లేరు కాబట్టి వారు తమలో తాము పోరాడాలని నిర్ణయించుకున్నారు మీరు పోరాడటానికి ఇంకా చంపడానికి జీవితకాలం చేసిన సాధనతో ఏం చెయ్యాలి చంపడానికి ఎవరూ లేనప్పుడు మీలో మీరే చంపుకుంటారు కనుక ఇది దురదృష్టవశాత్తు జరిగింది కానీ వారి జీవితాల యొక్క ప్రాముఖ్యత వాస్తవానికి పోలేదు భారతదేశంలో ఒక నానుడి మీరు అందరికీ వెలుగును పంచే ఉంచితే దీపం కిందనే ఎప్పుడూ చీకటి ఉంటుంది కాబట్టి ఇది జరిగింది కానీ మీరు దాన్ని విస్తరించి చూస్తే దానిని వేరే చోటికి ఆపాదిస్తే భౌగోళికంగా ప్రధాన మతాలు ఎక్కడి నుండి వచ్చాయో మీరు గమనిస్తే అంటే ఎక్కడైతే యేసు జన్మించాడో ఎక్కడైతే యూదు మతం పుట్టిందో ఎక్కడైతే ఇస్లాం కూడా పుట్టిందో అక్కడ గత లాస్ట్ రెండు వేల సంవత్సరాలుగా ఎవరికీ వెలుగులు పంచలేదు భారీ స్థాయిలో హింస బహుశా అత్యంత క్రూరమైన విషయాలు జరుగుతున్నాయి నేల రక్తంతో తడిసి ముద్దయింది ఆ ప్రాంతం మొత్తం ఇప్పటికీ కొనసాగుతోంది బహుశా ఒకరిని చంపడానికి ఎంతో కొంత ప్రయత్నం చేయకుండా ఒకరోజు గడిచిపోతుందని నేను అనుకోను కారణం దీర్ఘకాలిక ద్వేషం కొనసాగడమే కాబట్టి వ్యక్తులు దేనికోసమో పోరాడుతుండడం వేరే విషయం కానీ జాతి మతం లేదా దేశాల లాంటి పెద్ద సమూహాలు వెయ్యి సంవత్సరాలుగా పోరాటం సాగిస్తున్నాయంటే దాని అర్థం మనకి బుద్ధి లేదనే దురదృష్టవశాత్తు పోరాటాలు జరుగుతాయి జరగకూడదు కానీ అవి జరుగుతాయి మనిషి కొన్నిసార్లు ఉప్పొంగుతాడు మీరు మీ స్పృహలోకి రావాలి కానీ మీరు రెండు వేల ఏళ్లకు పైగా పోరాడుతూ ఉంటే మీకు నిజంగా బుద్ధి లేదు దాని గురించి ప్రశ్నే లేదు కాబట్టి అదే విషయం కనీసం యాదవులు ఇంకా ఉత్తరప్రదేశ్ ప్రజలు ఆ మేరకు వెళ్లడం లేదు వారు వ్యవస్థీకృత పోరాటాన్ని వ్యక్తిగత స్థాయి పోరాటానికి తీసుకొచ్చారు కొంచెం నయం కనీసం వారు వంశానికి వ్యతిరేకంగా వంశంతో పోరాటం లేదు వారు దిగొచ్చారు ఇది మరింతగా ఆర్థిక మరింతగా వ్యక్తిగత మరింతగా క్రమశిక్షణ లేకపోవడం ఈ రకమైన విషయాలకు సంబంధించిందైంది కానీ మనం తప్పక చూడాలి మనం వారిని క్రమశిక్షణలో పెట్టాలి ఈరోజు ఎలాగైతేనే వారి ప్రాంతంలో వారు ఒక యోగిని ఎన్నుకున్నారు అతను ప్రాంతానికి కొంత క్రమశిక్షణ తెస్తాడని ఆశిస్తున్నాను అతను ప్రయత్నిస్తున్నాడని నేను అనుకుంటున్నాను నాకు అక్కర్లేదు ఇది రాజకీయ ప్రకటన కాదు ఇది ఊహించండి చాలా హింసను ఇంకా అన్ని రకాల విషయాలను చూసిన భూమి ఇప్పుడు ఒక యోగిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం అనేది ఇది నాకు కొంచెం నోరెళ్లబెట్టే అంశం కానీ ఇది అతని గురించి లేదా ప్రజల గురించి ఒక ప్రకటన చేయడం గురించి కాదు కానీ ప్రపంచం ఇలా ఉంది ప్రత్యేకించి ఎక్కడైతే ఒక ప్రకాశవంతమైన కాంతి వస్తుందో అక్కడి ప్రజలు దాన్ని పొందలేదు చాలా దూరంలో ఉన్న ప్రజలు దాన్ని పొందారు దగ్గర ఉన్నవారికి అది రాలేదు వారు ఆ కాంతితో కొంచెం కళ్ళు పోగొట్టుకున్నందున వారు దేన్ని చూడలేరు దూరంగా ఉన్న వ్యక్తులు ఆ వ్యక్తులు విలువను చూస్తారు కానీ సాధారణంగా దగ్గరగా ఉన్నవారు ఈ విషయాన్ని కోల్పోయారు భవిష్యత్తులో అలా ఉండవలసిన అవసరం లేదు కానీ మానవుల సాధారణ చరిత్ర ఏమిటంటే ఏదైనా దగ్గరగా ఉన్నప్పుడు వారు దాన్ని కోల్పోతారు అది చాలా దూరంలో ఉన్నప్పుడు వారు దానికోసం తహతహలాడతారు కాబట్టి దురదృష్టవశాత్తు వారు కృష్ణుడికి కూడా అలా చేశారు కానీ కృష్ణుడు గుజరాత్కి వెళ్ళాడు అతనికి నేటికే గుజరాత్లో చాలా ప్రాచుర్యం ఉంది ఇంకా అక్కడి నుండి అతని కాలం తరువాత అతని మూర్తిని కేరళకు పంపారు ఇది మీకు తెలుసా ఇది దాని గురించి వాద ఉన్నాయి కానీ కృష్ణుడి కోసం నిర్మించిన మొదటి ఆలయం అతను జీవించి ఉన్నప్పుడే వారు అతని కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు కానీ పరిస్థితులు అదుపు తప్పి యుద్ధాలు జరిగినప్పుడు ఈ ఆలయం ధ్వంసం చేయబడింది అప్పుడు ప్రజలు చెప్పిన దాన్ని బట్టి వ్యాసుడు ఆలయంలో ఉన్న విగ్రహాన్ని తీసుకున్నాడు ఎందుకంటే అది ధ్వంసం అవ్వడం తనకిష్టం లేదు దాన్ని తీసుకుని ఒక పడవలో వేసుకుని తీరం వెంబడి కేరళకు ప్రయాణించాడు అందుకే దీన్ని గురువాయూర్ అని పిలుస్తారు ఎందుకంటే ఒక గురువు గాలిని ఆధారం చేసుకుని దక్షిణంగా వచ్చి గురువాయూర్లో స్థాపించారు ఈవెన్ టుడే ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ నేటికీ దేశం నలుమూలల నుండి కృష్ణ భక్తులందరూ గురువాయూరుకు బారులు తీరుతున్నారు ఎందుకంటే అది తన నిజరూపంలో ఉన్న మూర్తిగా భావిస్తారు కాబట్టి ఇది చాలా చోట్లుంది కానీ దగ్గరగా ఉండడం చిన్న సమస్య కానీ బహుశా అక్కడ కూడా అది ఇప్పుడు ప్రకాశిస్తుంది ప్రజలు ఆ రాష్ట్రానికి తమ రాష్ట్రాధినేతగా క్రమశిక్షణ ఎంచుకున్నప్పుడు బహుశా వారికి మారాలనే కోరిక కలిగి ఉండొచ్చు ఇది చాలా స్వాగతించదగ్గ మార్పు యోగ యోగ యోగేశ్వరాయ భూత భూత భూతేశ్వరా कालकालकालराय शिव शिव स्वेश्वराय Shambha Shambha महा